సో అంటే మరి దీంట్లో మీ సపోర్ట్ ఏమైనా ఉంటుందా, అంటే మీ ఇన్పుట్స్ కానీ మీ సపోర్ట్ కానీ ఉంటాయా? నా సపోర్ట్ ఏంటంటే నేను వాడిని ఏది ప్రెషరైజ్ చేయను, మళ్ళీ వాడిని ఏందిరా ఇట్లా చేసినావు అని అడగను. ఒక్కటి మాత్రం అంటాను నేను, వాడికి కూడా తెలుసు అన్నాయింగ్ ఏంటంటే పొద్దున్న లేవని నాకు అది ఒక్కటే లేస్తాడు ఒక్కటి వాడికి. తర్వాత ఇంట్లో కూడా ఐ సీ దట్ దేర్ ఇస్ ఫుడ్ ఆల్వేస్, ఎప్పటికీ ఇంట్లో ఏదో ఒకటి తినడానికి ఉండాలి. ఎందుకంటే రోజు వాళ్ళది ఎట్లా అంటే టైమింగ్స్ కూడా సరిగా ఉండదు, ఒక్కసారి వండి పెట్టినాక తింటా. ఇప్పుడు ఇవాళ కూడా సాలెడ్స్ అని ఇప్పుడు కొంచెం 1 వీక్ డయటింగ్ చేస్తున్నాడు, సాలెడ్స్ వచ్చినాయి తింటాను అన్నాడు, నాకేం వద్దు అని అన్నాడు, బయటికి వెళ్ళిపోయినాడు, ఇప్పుడు ఇక్కడికే పోతున్నా వస్తానన్నాడు, ఇంకా రాలేదు, ఇంట్లో ఉండని నేను తర్వాత తింటాను నేనని ఫోన్ చేస్తే చెప్పినాడు అనమాట. అట్లా ఆ ఫ్లెక్సిబిలిటీ ఇంట్లో నేను ఐ వాంట్ ఫోర్స్ అది వాళ్ళ నాన్న ఉన్నప్పటి నుంచే వాడిని ఏది ఫోర్స్ చేయవద్దు, ఎందుకంటే వాడు ఒక క్రియేటివ్ దీంట్లో ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న డిస్టర్బెన్స్ అనేవి పెట్టకూడదు మైండ్కి. సో అంటే మరి అంటే ఈ టైంలో ఒక అంటే మామూలుగా ఈ సినిమా ఉన్నప్పుడు అంతా ఇది చేస్తుంటారు, అంటే బిఫోర్ ద స్క్రిప్ట్ టైంలో అంటే మీకు అంటే మీ సలహాలు ఏమైనా తీసుకోవడం కానీ, లేకపోతే రాశాను ఈ సీన్ రాశాను ఇన్నాను కానీ, లేదంటే ఈ డైలాగ్ వచ్చింది ఇన్నాను కానీ అలా ఏమైనా చెప్తా ఉంటారు? చెప్తాడు, కానీ మోస్ట్లీ అది షూట్ అంతా కూడా గోవాలో అయింది కదా, 20 డేస్ ఉంది కదా అక్కడ. అంటే నాట్ ఓన్లీ స్క్రిప్ట్ రాసినప్పుడు కొంచెం డిస్కషన్ చేస్తాడు, కొన్ని చెప్తా కానీ ఎక్కువ చెప్తా కొన్ని, అంటే వాడు దానికి ఒక్కొక్కసారి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు అనమాట, ఒక్కొక్కసారి వచ్చి ఆలోచిస్తాడు, మేబీ హీల్ కరెక్ట్ ఇట్ ఆర్ మేబీ హీల్ టేక్ ఇట్ ఇన్ దట్ వే, అంతేగాని ఎక్కువ కూడా చెప్తే అది నేను అనుకుంటా అది అంటే బీయింగ్ నేను కూడా ఒక ఆర్టిస్ట్ని కాబట్టి నాకు అట్లా అనిపిస్తుంది, మరీ నువ్వు ఎక్కువ చెప్తే కూడా హీ మే నాట్ టేక్ ఇట్, ఎందుకంటే హీ షుడ్ ఎంజాయ్ వాట్ హీస్ డూయింగ్ అన్నది. కొంచెం చెప్తాం లేదనేది కాదు, ఇప్పుడు అయిపోయినాక పిక్చర్ అయిపోయినాక కూడా నేను చెప్పాను చూడన్న అది ఇంత రిసీవ్ చేసుకోరు, ఎందుకంటే మా ఫ్యామిలీ అంతా వచ్చినప్పుడే వాళ్ళ గమ్మున వెళ్ళిపోయినారు అనమాట, ఎవరు ఏం మాట్లాడనే లేదు ఆ రోజు అయితే రిసీవ్ చేసుకోరు అందరు. ఇట్ విల్ టేక్ టైం, ఆ డెప్త్ తెలియాలంటే ఇట్ విల్ టేక్ టైం. నేనే 2 సార్లు చూసినాకనే ఐ అండర్స్టూడ్ ద డెప్త్ ఆఫ్ ఇట్, అట్లా ఉంటది. కొంచెం చెప్తాడు మధ్యలో, ఎక్కువ తక్కువ వి వాంట్ ఇంటర్ఫియర్ అనమాట. ఒక్కటి ఏంటంటే ఫైనాన్షియల్ గా ఏదైనా కావాలంటే మా వల్ల అయింది చేస్తా, మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఏ టైంకైనా పోనీ రాని ఇంట్లో ఓకే ఐఎమ్ దేర్ అన్నది ఉంటే అది ఒక ధైర్యం ఉంటుంది కదా, దాట్ సపోర్ట్ ఐ హావ్ బీన్ గివింగ్. ఓకే, అంటే మీరు కూడా ఫ్యూచర్ లో డైరెక్టర్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయేమో అంటే క్రియేటివ్ ఆస్పెక్ట్స్? లేదు, నేను కదా ఆలోచన చేయలేదు, చాలు ఏమో చేయలేము చెప్పొచ్చు. ఇది కూడా మీరు ఒక్కడు ఉన్నాడు కదా, యాక్సిడెంటల్ గా అయింది కదా, అది కూడా యాక్సిడెంటల్ గా చేయొచ్చు. రేపు నేను 62, ఇప్పుడు 60 ఇయర్స్ కి యాక్టింగ్ లోకి వచ్చారు, 62 కి 63 డైరెక్షన్ చేయకూడదు. Please subscribe. RTV, like, share and comment. RTV Telugu. RTV Telugu. RTV Telugu. RTV Telugu. RTV Telugu. మన RTV channel on YouTube, and for many more interesting updates, press the bell icon.